బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. కరోనా బూచి విశాఖ మన్యంలో వెంటాడుతూనే ఉంది. అడపాదడప పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో గిరిజనుల భయంతో వణికిపోతున్నారు. వారపు సంతర వల్ల వైరస్ మరింత ఉధృతిగా ఉందని భయోందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జీమాడుగుల మండలం మధ్యగరువులో 2 పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో ఆ గ్రామంలో జరిగే వారపు సంత రద్దయింది. ఇక్కడ జరిగే వారపు సంతకు జీమాడుగుల మండలం నుంచే కాకుండా ఒడిశా సరిహద్దు గ్రామాల నుండి భారీ సంఖ్యలో గిరిజనులు వస్తుంటారు. సొంత జనసంద్రంగా మారుతూ ఉండడంతో నిబంధనలకు అనుగుణంగా రద్దు చేశామని గ్రామ వాలంటీర్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ తెలియని వర్తకులు నిత్యావసరాలతో మధ్యగరువుకు వస్తుండటంతో గిరిజనులకు రోడ్డుకు అడ్డంగా చెట్లు కొట్టి పడేశారు. దీంతో ముందుకు వెళ్లే మార్గం లేక వ్యాపారులు కొనుగోలుదారులు విరిదిరిగారు. ఏమైనప్పటికీ కరోనా పట్ల గిరిజనులు అప్రమత్తంగా ఉంటున్నారు. వీడియో బాగాలేదు.